చదివి వినిపిస్తాను. మాజీ మంత్రి జోగి రమేష్పై కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు. ఇబ్రహీంపట్నంలోని జోగి రమేష్ ఇంటికి వెళ్లి సోదాలు చేస్తున్న ఏసీబీ అధికారులు. ఇంటి చుట్టూ భారీగా పోలీసులు మోహరింపు. గంటలు గడిచినా కనీసం ఎందుకు వచ్చారో కూడా సమాచారం ఇవ్వని అధికారులు పోలీసులు. సన్మానం చేయడానికి వెళ్ళారు. ఎందుకు వెళ్తారు ఏసీబీ అధికారుల ఇంటికి? నీకైనా బుర్ర ఉండి ఏమన్నా వేసేవా? వీటి బుర్ర లేకుండా ఏమైనా వేసేవా? ఎందుకు పోతారో తెలియదా నీకు? జోగి రమేష్ అనే వ్యక్తి అగ్రిగోల్డ్ భూములు కొట్టేశాడు నా మాత్రం తెలియదా? అంటే ఇలా భూములు దోచేయచ్చు, భూములు కబ్జా చేయొచ్చు, భూములు కొట్టేయచ్చు. ఇప్పుడు అధికారులు వెళ్ళి సోదాలు చేస్తుంటే ఎందుకు వచ్చారో తెలియదు అట. ఎందుకు వెళ్తారో? సన్మానం చేయడానికి వెళ్ళారు. జోగి రమేష్ను కుర్చీలో కూర్చోబెట్టి ముత్తాతగా రెడీ చేసి సాల్వా కప్పి చేతిలో ఒక పుష్పగుచ్చం పెట్టి, నమస్కారం జోగి రమేష్ గారు, మీరు అధికారంలో ఉన్నప్పుడు అధికార అన్నదండాలు చూసుకొని భూములు కొట్టేశారు, దానికి సంబంధించి మీరు పర్మిషన్ ఇస్తే అక్కడక్కడ తనిఖీ చేసి వెళ్ళిపోతామని చెప్పేసాను అంటారా? బుర్ర ఏమైనా పని చేస్తుందా నీకు? అసలు ఏమైనా నీకు ఏమైనా మైండ్ నుండి మాట్లాడుతున్నారా, మైండ్ లేకుండా మాట్లాడుతున్నారా? పైగా దీనికి కక్ష సాధింపు అంటే భూములు కొట్టేసి సోదాలు చేస్తుంటే కక్ష సాధింపు అంటే వీళ్ళు మాత్రం భూములు దోచేయచ్చు అంట. అంటే ప్రజల ఆశలు మీరు దోచేయచ్చు, మీ పైన చర్యలు తీసుకుంటే కక్ష సాధింపా? నీకైనా బుర్ర ఏమైనా పని చేస్తుందా? చంద్రబాబు నాయుడు గారి ఇంటికి, చంద్రబాబు నాయుడు గారి ఇంటిపైకి దాడికి వెళ్ళాడు కదా, ఆ కేసులో అరెస్ట్ చేసో లేదంటే దాని గురించి విచారణ జరగట్లే అక్కడ, అర్థమైందా? అగ్రిగోల్డ్ భూముల వ్యవహారంలో జరుగుతున్న సోదాలు అవన్నీ కూడా దానికి కూడా కక్ష సాధింపే. కక్ష సాధింపు అంటే మీది. ఉదాహరణ చెప్తా, అచ్చెన్నాయుడు గారిని ఏ విధంగా అరెస్ట్ చేశారు? చంద్రబాబు నాయుడు గారిని ఏ విధంగా అరెస్ట్ చేశారు? తెలుగుదేశం నాయకుల్ని, తెలుగుదేశం పార్టీ నాయకుల్ని, కార్యకర్తలను ఏ విధంగా అరెస్ట్ చేశారు మీరు? ఎవడో వచ్చో కేసు పెడితే ప్రాథమిక విచారణ కూడా జరపకుండా అర్ధరాత్రులు అపరాత్రులు లేకుండా తలుపులు బద్దలు కొట్టి జనాలను ఎత్తుకెళ్ళిపోయారు కదా, నాయకులను ఎత్తుకెళ్ళిపోయారు కదా మీరు, నాయకులని కార్యకర్తలను ఎత్తుకెళ్ళిపోయారు కదా, దాన్ని అంటారు కక్ష సాధించారు అని చెప్పేసాను. కూటమి ప్రభుత్వం అక్కడ ఎలా చేయట్లేదే, ఎవరిని కూడా ఏ వైసీపీ నాయకుడిని ఇప్పటికి వచ్చి అర్ధరాత్రులు అపరాత్రులు ఎప్పుడైనా అరెస్ట్ చేశారయ్యా? అందులో కూడా వాళ్ళకి మళ్ళీ రాజమర్యాదలే, వాళ్ళకి మళ్ళీ నోటీసులు ఇచ్చి పంపించేడు వాళ్ళు, ఎక్కడ కూడా ఏ నాయకుడిని అరెస్ట్ చేయలే. జోగి రమేష్ టైం వచ్చింది, ఖచ్చితంగా వాళ్ళ రేపు అరెస్టులు కూడా జరుగుతాయి, జరిగే అవకాశం కూడా ఉంది. ఏ విధంగానూ కక్ష సాధించారు అంటో చెప్పుకోవడానికి కొద్దిగా సిగ్గు ఉండాలా? రేపు మాబు జగన్మోహన్ రెడ్డి వచ్చేస్తాడు పరామర్శకి, అయ్యో జోగి రమేష నువ్వు చక్కగా భూములు కొట్టేస్తూ ఉంటే నేను కాబట్టి ఊరుకున్నాను, కూటమి ప్రభుత్వం కదా భూములు కొట్టేయడం తప్పు అంటారు ఎల్లు, అయినా కానీ మనం తప్పు కాదనే ప్రచారం చేద్దాం, వీళ్ళు చేసే కార్యక్రమం అదే, నెక్స్ట్ అదే అలాగే మాట్లాడతారు, కొట్టేస్తే తప్పే ఉంది, భూములు కొట్టేయడం పెద్ద నేరమా, అదేమన్నా పెద్ద శిక్ష పడుతుందా, ఇలాగే మాట్లాడతారు కాదో చూడండి. మీరు సాయంత్రమో ఎప్పుడో సాక్షిలోనే ఎవరో ఒక డిబేట్ పెడతారు, డిబేట్ పెట్టి భూములు కొడితే తప్పే ఉందండి, ఆ మాత్రం దానికి 100 పోలీసులు ఇంటికెళ్ళి వెళ్ళిపోవాలండి, ఆ సోదాలు ఏంటండి, ఇంటి చుట్టూ పోలీసులు ఏంటండి అంటారు కూడా వీళ్ళు, ఖచ్చితంగా అంటారు. ప్రజలు నవ్వుతారు, జనం మనం తిడతారు అనే ఆలోచన విధానానికి అసలు లేనే లేదు. 2 నెలల పైన అవుతుంది అనుకుంటా జోగి రమేష్ ఏవన్గా ఉన్నాడు ఆ కేసులో, భూములు కొట్టేశాడని చెప్పేసి ఆరోపణలు ఉన్నాయి, ఆధారాలు ఉన్నాయి. ప్రభుత్వం అన్నీ కూడా పద్ధతి ప్రకారమే, చట్ట ప్రకారమే జరుపుకుంటూ వెళ్తుంది. ఒకవేళ కక్ష సాధింపు చర్య చెయ్యాలి అనుకుంటే ఇంటికి వెళ్ళి సోదాలు చేసి కుర్చీలు కూర్చోబెట్టి ఇవన్నీ ఎందుకండి? ఏదో కేసులో జోగి రమేష్ లోపల అయితే కాదా, నెల మాట దాకా కోర్టులు చుట్టూ తిరిగాడు కదా, నాకు బెయిల్ ఇవ్వండు, నాకు బెయిల్ ఇవ్వండు, నన్ను అరెస్ట్ చేయబోతున్నారో, చంద్రబాబు నాయుడు గారి ఇంటిపైకి నేను కత్తులు కట్టారు వేసుకొని వెళ్ళిపోయాను, ఏంటి కత్తులు కట్టారు వేసుకొని వెళ్ళిపోయేదాన్ని కూడా మళ్ళీ ఏమంటే నిరసన తెలియజేయడానికి వెళ్ళాడంట. దేశంలో ఏ రాజకీయ నాయకుడు, వేరొక రాజకీయ నాయకుడు ఇంటిపైకి కత్తులు కట్టారులు చేసుకొని 100 మందిని కూడా పెట్టుకొని నిరసన తెలియజేయడానికి వెళ్ళిన దాఖలాలు ఎక్కడా లేవు. అది మన ఆంధ్రప్రదేశ్లోనే ఉంది. ఆ రోజు జోగి రమేష్ అదృష్టం అనుకోవాలి, తెలుగుదేశం కార్యకర్తలు అడ్డుకున్నారు కాబట్టి సరిపోయింది కాబట్టి, లేదంటే ఈ పార్టీ ఫోటోకి దండ వేసేసి ఒక 2-3 ఏళ్ళు అయ్యేది. జోగి రమేష్ ఇంకో అదృష్టం ఏంటంటే ఆ దాడి చేసేడే లేదు, ఏమంటే జోగి రమేష్కి మంత్రి పదవి కట్టబెట్టేశాడు జగన్మోహన్ రెడ్డి. శభాసరా బాబు పెద్ద గణకారం చేసావు, నీ ఇలాంటి వాళ్ళు ఉండాలి మన పార్టీకి, మాట్లాడితే తెలుగుదేశం పార్టీ ఆఫీసులపైన దాడులు చేయాలి, లేదంటే తెలుగుదేశం నాయకులు ఇళ్లపైన దాడులు చేయాలి, తెలుగుదేశం కార్యకర్తలను కొట్టాలి, లేదంటే చంద్రబాబు నాయుడు గారి ఇంటికి దాడికి వెళ్ళాలి, లేదంటే బూతులు. జగన్మోహన్ రెడ్డి ఎంచుకున్న వ్యక్తులందరూ ఇలాంటి వ్యక్తులే. పైగా దోచేసింది కాకుండా పైగా ఇక్కడికి వచ్చి పెద్ద పెద్ద ముదరమాటలా,
ఇది కక్ష సాధింపు చర్య అంటే ప్రజల సొమ్ము దోచేస్తామంటే చూస్తా ఊరుకుంటారా? మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి పెద్దగా మాట్లాడగలం, ఊరుకున్నారు మీరు. ప్రభుత్వాలు మారిన తర్వాత ఖచ్చితంగా విచారణ ఉంటుంది కదా, లేకుంటే ఎలా ఉంటుంది? నేను చేసింది కానీ గుళ్ళో పూజ, కక్ష సాధింపు చర్య, ఇది ఒకటి అలవాటు అయిపోయింది బాగా. ఏది వచ్చినా కక్ష సాధింపే. వీళ్ళు మాత్రం ప్రజల సొమ్ము తినేసి పెద్ద పెద్ద భవనాలు నిర్మించేసుకుంటారు. ఆ కొంపలు చూడండి ఎలా ఉన్నాయి, ఒక్కో కొంపన. రాజభవనాలు, రాజభవనాలు కూడా సరిపోవు, ఇంద్రభవనాలు అంటే సరిపోతేమో. ఏ మంత్రి అయినా కానీ, మంత్రి కానీ, ఎమ్మెల్యే కానీ పెద్ద పెద్ద ఇంద్రభవనాలు కట్టేసుకున్నారు. వీళ్ళ 5 ఏళ్ళకు ముందు వీళ్ళ ఆర్థిక పరిస్థితి ఏంటో తెలియదు కానీ వీళ్ళ అధికారంలో ఉన్న 5 ఏళ్ళు మాత్రం కోట్లు గడించేశారు, కొన్ని 100 కోట్ల రూపాయలు తినేశారు. దానికి ఉదాహరణ ఏం అవసరం? వాళ్ళు కట్టుకున్న కొంపలు చూస్తే సరిపోద్ది. ఏం అవసరం? జగన్మోహన్ రెడ్డి అయితే ఎక్కడెక్కడ ప్యాలెస్లే ఏకంగా 540 కోట్ల రూపాయలు పెట్టి ఉసుగొండ భవనం కట్టేసాడు పెద్దది. నేను మళ్ళీ అధికారంలోకి వచ్చేస్తాను, ఒక సీట్ రసీట్ పోయినా పర్వాలేదులే, పోయినా సరే మనమే అధికారంలోకి వచ్చేస్తామని. ఏమైంది? ప్రజల ధనాన్ని వృధా చేయడంతో పాటు అందిన కాడికి దోచేశారు. అది మాత్రం నేను పక్కా చెప్పగలుగుతాను. మీరు మామూలుగా తినేలా 5 ఏళ్ళలో జోగిరమేష్ ఒక్కడే అనుకుంటున్నారేమో, నెక్స్ట్ కొడాలని వంతు వచ్చింది. ఆడు చాలాకు వెళ్ళిపోయాడు. గుడివాడలో చేయని అరాచకం లేదు. సామాన్యుల ప్రజల భూములు కూడా లాగేసుకున్నాడు. రీసెంట్గా దేవాదాయ భూములు కూడా కబ్జా చేసేసాడు. అవి కూడా వాళ్ళ కుటుంబ సభ్యుల పేరు రిజిస్ట్రేషన్ చేయించేసుకున్నాడు. అదొక దరిద్రం. చెప్పు, జోగి రమేష్ కూడా చాలా సొతపోసా? జోగి రమేష్తో పాటు కొడాలని కూడా చాలా సొతపోసా? వీళ్ళిద్దరు కాదు, ఏమీ తెలియదు. ప్రభుత్వం కక్ష సాధింపు చర్య. కొద్ది సిగ్గుపడండి అయ్యా, ఇంక చెప్పుకోవడానికి కనీసం సిగ్గు అనేది ఉండాలి కదా మనకి. ఇది కవర్ చేయడానికి ఒక విధానం ఉంటుంది. ఆ జోగి రమేష్ సౌమ్యుడు, పద్ధతి గల వ్యక్తి, మంచివాడు, ఎవరిని కూడా పని ఎత్తి మాట అండవు. అసలు అవినీతి అంటే ఏంటో తెలియదు. అసలు అవినీతి సోమట్లో ముట్టే ముట్టుకోవడం, ఇలాంటి మాటలు మాట్లాడమాకండి. జోగి రమేష్ ఎంత సౌమ్యుడో, ఎంత పద్ధతి గల వ్యక్తో, ఎలాంటి వ్యక్తో అందరికీ తెలిసిందే. కొత్తగా మీరు వచ్చి ఇక్కడ సొలువు ఉపన్యాసమే మాకేం చెప్పవసరలా. తినేసింది కాకుండా మళ్ళీ పెద్ద పెద్ద మాటలు, పెద్ద పెద్ద ఇది. ఒక్కొక్కసారి ఇలా ట్వీట్లు గట్ట చూస్తుంటే ఎంత గొర్రెలు ఎలా పరిపాలించారా మన అనిపిస్తుంది. ఆ అడ్మిన్ అన్న మార్చండి, లేదంటే ఆ కంటెంట్ రాసి చూడేవాడేదో ఉన్నాడు వాడినన్నా మార్చిపడేయండి. మరి ఇలాంటి ట్వీట్లు అయితే ముందు మీ కార్యకర్తలు మిమ్మల్ని తిడతారు. మీరు గొర్రెలు అయిపోవడం కాకుండా మీ కార్యకర్తలను కూడా గొర్రెలు చేస్తున్నారు. ఒక కొంతమంది అక్కడ నిజమే కదా, పాపం జోగి రమేష్ ఏం చేశారని చెప్పేసి ఇంటిపైన సోదాలు. ఏమి చేయకపోతే ఏమి ఉండదు, ఏదైనా చేస్తేనే కదా ఉండేది. నిజంగా ఏ అవినీతి చేయలేదనుకో ఏమి ఉండదు. ఏ ఉత్తి జోగి రమేష్ ఇంటిపైన ఎందుకు సోదాలు చేయాలా? చాలామంది మంత్రులుగా చేయలేదా? జోగి రమేష్ ఒక్కడే ఉన్నాడా? ఒకవేళ కక్ష సాధింపు చర్య అనుకుంటే కనుక చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేసినట్టు జగన్మోహన్ రెడ్డిని కూడా ఏదో కేసులో లోపల హెత్త అయిపోయింది కదా. మీరు అనుకున్నట్టు కక్ష సాధింపు అయితే జోగి రమేష్ ఆడో ఇన్నో ఎందుకు తీసుకురావాలా?